ఏకంగా ఇవల్ల ఒక పార్టీ ఆఫీస్ లో జర్నలిస్టుల మీద దాడి జరిగిందో అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎన్నికలప్పుడు చూస్తున్నారు తప్పిపోయి గనుక వీళ్ళు గనుక వీళ్ళకి అవకాశం వస్తే సేమ్ హైదరాబాద్ లో ఇవల్ల జరుగుతున్నటువంటి సీన్ లే వాళ్ళు రిపీట్ చేస్తారు తప్ప కొత్తదనం ఏమీ ఉండదు కాబట్టి ఇవల్ల ప్రజానికం కూడా వీటన్నిటిని గమనించాలని చెప్పి నేను కోరుతూ వాళ్ళగా మాట్లాడితే ఇవల్ల కేంద్ర మంత్రి గారు మాట్లాడిన నేను పేపర్లలో చూసినా మధ్యాహ్న భోజనం పథకం మాదే ఇంకో పథకం మాదే అసలు మధ్యాహ్న భోజనం పథకం ఎప్పుడు వచ్చింది మిగతా పథకాలన్నీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చాయి ఇదసేపటికి మేము ఇంత ఇచ్చినాం మేము ఇది చేసినాం ఇది మాదే అది మాదే నాకు జోక్ గుర్తుకొస్తుంది వీళ్ళు ఇట్లానే వీళ్ళు నిజంగా కూడా వీళ్ళు పెద్ద కామెడీ షో అయిపోయింది ప్రతిపక్షాలది నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఒక ఆయన ట్రిపుల్ రైటింగ్ అంటాడు ఇంకొక ఆయన చాలాళ్ళు మేమే కడతామంటాడు ఇంకొక ఆయన ఇక ఏది పడుతుంది మాట్లాడతాడు ఇలా పేర్లు కూడా తీసుకొని నేను సో మంచి కామెడీ షో నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు మంచి ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది ఒక ఆయన ఇంకా ఘోరం ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఒక్క దగ్గర కూడా గెలవలేదు పక్క రాష్ట్రంలో ఒక్కోలేదో అలా పార్టీ నుంచి గెలిస్తే ఎంతోమంది పోటీ చేస్తే ఒక్కోలేదో గెలిస్తే ఆ ఒక్కైనా కూడా ఈయనతో ఉన్నాడో లేడో అది కూడా తెలియదు నాకు మరి ఆంధ్రప్రజానికి అని చెప్పాలి ఆయన పార్టీ విస్తృత నాకు అర్థం కాలే వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ హెడ్ మీద ప్రకటన మీద అలా పార్టీ లెటర్ హెడ్ మీద వాళ్ళు ప్రకటించారు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏదో వాళ్ళు పోటీ నుంచి విరమి వాళ్ళకి ఇక్కడ ఉన్నదేంది లొట్ట పీసు ఆ లొట్ట విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏదో పోటీ నుంచి విరమించుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట ఇక పక్క రాష్ట్రంలో టేక్దార్గా వణికిరానోని ఇక్కడ తెచ్చి తెలంగాణలో జాగిరదార్గా చేద్దామని ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నం తప్ప కానీ తెలంగాణ ప్రజలు మంచి గట్టి జవాబు చెప్తారు హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా గట్టి జవాబు చెప్తారు ఇటువంటి వాళ్ళకని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మంచి కామెడీ షో నడిపిస్తూ ఉన్నారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి గారిని కూడా నేను అడుగుతా ఇక నాకు ఎంత దూరము వాళ్ళ వ్యాఖ్యలు ఇట్లనే చేసుకుంటూ పోయి ఒక దశ దాటితే ఈ రైళ్ళన్నీ మాయే ఈ విమానాలు పైకి వెళ్ళిపోతున్నాయి అది కూడా మాయే ఇట్లా మాట్లాడతారేమో అనిపిస్తుంది ఇక వాళ్ళు కొంత ఇక ఇంకో స్టేజ్కి పోతుంటే నాకు అనిపిస్తుంది రాను రాను రైళ్ళు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని పైకి వెళ్ళిపోయే విమానాలు మాయే కాబట్టి ఇక భూమి మీద రైళ్లు నడుతున్నాయి కాబట్టి ఈ భూమి అంతా మాదే పైకి వెళ్ళి విమానాలు పోతున్నాయి కాబట్టి ఆకాశం కూడా మాదే అనేటటువంటి పరిస్థితికి వీళ్ళు దిగజారిపోతారేమో అని చెప్పి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం చాలా సూటిగా నిజంగానే ఇవన్నీ మీయే ఇవన్నీ మేమే వేస్తున్నాం అది మేమే వేస్తున్నాం ఇది మేమే వేస్తున్నాం అని మాట్లాడుతున్నారు కదా మరి ఇక 30 ఏళ్ళలోపు ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి గతం లేదు అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైనా